ఇన్సిడెంట్ రోజు జరిగిన కొమ్మల గ్రామంలో హై స్కూల్లో జరిగిన ప్రోగ్రాంలో ఎంఈఓ గారు ప్రత్యక్షంగా ఉండగా, ఇద్దరు గ్రామ పంచాయతీ సర్పంచ్లు ఉండగా జరిగిన ఉద్దేశం అంబేద్కర్ గారు గాంధీ గారిని కాళ్ళ కింద పెట్టుకుని పైన కూర్చొని చేసిన దృశ్యం. ఇది భారతదేశానికి ఇది ద్రోహ దృశ్యం. ప్రతి ఒక్కరు ఇది దీనిపై చర్య తీసుకోవాలి. మీ అందరు సహకరించారు భారతదేశం కోసం అని కూడా చెప్తున్నాను. జెండాలు పైకట్టగానే కాదు, జాతి కోసం మన నీతి కోసం పోరాడిన నాయకులను కాపాడుకునే శక్తి ఉంది. మన జెండా కింద ఉండి మనం పైనొక్కడం కాదు. సో మీరే ఈ విజిలెన్స్ కావాలంటే పంపిస్తే చూడండి. కొమ్మాల గ్రామంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో జెడ్పిహెచ్ఎస్ కొమ్మాల హై స్కూల్లో ఎంఈఓ గారైన బాలు నాయక్ గారు సారు ఏం చేసిందంటే, మహనీయుల అంబేద్కర్ గారి గాంధీ గారి చిత్రపటాలని అలా వీళ్ళు కుర్చీల పైన కూర్చొని పాదాల దగ్గర పెట్టి అవమానపరచడం జరిగింది. దానికి ఎంఈఓ గారు మేము స్పందించిన ఎడల మేము ప్రెస్ వాళ్ళని పిలిచి చెప్తామన్నా కూడా ఏం చేస్తారు, అది చిన్న సమస్య, అది అదో పెద్ద లెక్క సమస్య అని మాట్లాడడం జరిగింది. దానివల్ల క్షమాపణ కోరి దేశానికి ఈ దేశ నేతల్ని ఈ మన కించపరిచిన మాట్లాడింది కాబట్టి ఆయన చాలా ఒక ఎడ్యుకేషన్ పర్సన్లో ఉండి ఒక ఎంఈఓ ఎడ్యుకేట్ ఆఫీసర్ అయి ఉండి కూడా ఇబ్బందిగా పెట్టడం చాలా బాధాకరం. మహనీయుల గొప్ప త్యాగాలు చేసిన స్వతంత్రం వచ్చిన రోజే స్వతంత్ర దినోత్సవ వేడుకలలోనే కించపరిచినట్టుగా కింద పెట్టడం చాలా హెలనయనంగా అనిపిస్తుంది. కాబట్టి దీన్ని పెద్దలు అధికారులు దీన్ని చర్య తీసుకొని ఎంఈఓ గారిని సస్పెండ్ చేయవలసిందిగా కోరుతున్నాం.